రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటు కానున్న కాకినాడ జిల్లాకు ఎంఎస్ఎన్ చారిటీస్ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగా నాయకర్ పేరును ఖరారు చేయాలని బిఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగాని బంగారుబాబు డిమాండ్ చేశారు కాకినాడ బహుజన సమాజ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరును ఖరారు చేయాలని సంఘం తరపున ప్రతిపాదనలు చేశారు ఈ సందర్భంగా సంఘాన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన హర్షణీయమన్నారు లేకుండా నమస్తే అండి ముందుగా ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా పేరు సంగన్న బంగారబాబు బీఎస్పీఎస్ అధ్యక్షుడిని అయ్యా విషయం ఏమనగా ఈ జిల్లాలో విభజనలో పునర్విభనం చేసిన ప్రజలకి అత్యంత చేరువుగా తీసుకెళ్తున్న ప్రభుత్వ పాలన కోసం అనేక మంది ప్రజలకు అనేక పథకాలను కూడా ఎదురుకు తీసుకెళ్తున్నందుకు ఈ ఏపీ రాష్ట్రాన్ని ముందుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ముందుకు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ అయ్యా ఈ జిల్లాల వారీగా మా కాకినాడ నగరానికి ఎంఎస్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుపరిచి మల్లారి సత్యలింగ నాయకుడి ఎంఎస్ఎన్ చార్టీస్ అని ఒక నామకరణం చేసి సర్వం ఆయన యావ దాస్తిని ఆయన కష్టపడి సంపాదించిన రంగు వెళ్ళి సంపాదించిన అనేక పెద్దలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఆయన గురించి చెప్పడం తప్పగానే మేము చూసింది లేదు ఆ పెద్దలు ఒక మాటలు బట్టి ఆయన చేసిన చేతలు బట్టి ఈ రోజుని విద్యని కులాలకి అతిధి మతాలకి అతి విధంగా మొత్తం అన్ని కులాలని కూడా అనుకూర్చుకుండి అందరికీ విద్యని సంబోధించి ప్రతి మంది ఎంతోమంది విద్యలు ఉపాసకులు అయ్యారు అందరూ కూడా ఈ విద్యతో కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దాటిలోనే అయ్యారు ఎంఎస్ఎం చార్టీస్లో ఆ విద్యాదాతని మనం మీరు సంబోధిస్తూ కాకినాడ నగరానికి మల్లాడు సత్యలింగ నాయ గారి పేరుని ఖరారు చేయాలని మా బీఎస్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకం దాని మీద మా ఆర్గనైజింగ్ అందరి మీద కూడా మా కమ్యూనిటీ తరఫున మేము కోరి ప్రార్థిస్తాం ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులు అందరు కాదు అగ్రవర్ణం పేద కాదు పక్షాలు ప్రతిపక్షాలే కాకుండా అదేవిధంగా ఈ అనేక కలెక్టరేట్లలో పదమూడు జిల్లాల్లో ఉన్న కలెక్టరేట్లో విన్నపత్రాలు కూడా అందజేశారు అది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ కూడా అదేవిధంగా దీన్ని మీరు ఈ పేరుని ఖరారు చేస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం